चलिए मनवाड़ा आरोग्य चली नमे मनवाड़ता ज्योति 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 यू सिली गर्ल नु बूट पालिस्तावा मन अप्रंगिस्ट कदा सर लेंडी पालिस्टे इंट पन मर्चिपोई रोजंता पन चेस्तू कूर्चुंटाडु आयना మే బూట్లు నేను పాలిష్ చేయడమే నా తృప్తి ఆ నీ తృప్తే నా సంతృప్తి అవును నీ కోసం ఏం చేస్తాను చూడు ఓ థాంక్యూ అవును పార్టీ టైం ఇంది త్వరగా రెడీ అవండి ఆల్ రైట్ 5 మినిట్స్ ఐ యామ్ సారీ 6 మినిట్స్ వెళ్ళండి యు లిటిల్ స్వీట్ క్యూట్ జోతి ఐ యామ్ రెడీ ఆ అయిపోయింది అయిపోయింది 1 నిమిషం గుడ్ పాలిష్ కమనే అనుకున్నాను గుడ్ లాండ్రీ రూమ్ కూడానా గ్రాండ్ గ్రాండ్ కడకన పల్ 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 అమ్మ పల్ గారు హలో అరే వాట్ ఇస్ దిస్ ఇంకా రెడీ కాలేదా ఏంటి అమ్మమల పిల్లని ఎత్తుకొని ఆడిస్తున్నావు కమ్ ఆన్ డార్లింగ్ గెట్ రెడీ మిసెస్ రాలాలని పాలకన పొద్దున 9 గంటలకు వెళ్ళిందని ఇప్పుడు ఏంటి రావటం బాబు గంట సేపటి నుంచి కుక్కపట్టి ఏడుస్తున్నాడు తెలుసా ఏడిస్తే నన్నేం చేయమంటారు ఇంట్లో ఆంటీ ఉందిగా ఆంటీకి జ్వరం అయినా బిడ్డను సమాధానించే బాధ్యత ఆమెది కాదు నీది ఇంతసేపు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నావు మిస్ సరణా ముత్తి ఇంట్లో ప్యాక్ ఆడుతున్నాను ఎప్పుడు చూసినా ప్యాక్ ఆట్లో క్లబ్బులు సినిమాలు బిడ్డ తల్లి ఆ మాత్రం బాధ్యత లేదు బిడ్డ బాధ్యత నువ్వు కావాలంటే ఎవరు చూసుకుంటారు నేను వచ్చి 2 గంటలైంది కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు బూట్ తుడిచేవాళ్ళు లేరు సూట్ ప్రెస్ చేసేవాళ్ళు లేరు అంతకి టైం అవుతుంది లేకపోతే నౌకని పెట్టుకోండి నన్ను ఇంట్లో కూర్చుని మీ బూట్లు పాలిష్ చేస్తూ మీ బట్టలు దూతూ ఉండమంటారా ఇంటి ఎల్లారి కది పరువు తక్కువ పరేం కాదు అయినా 24 గంటలు మన్ తోరా ఉండే పరిమనిషి పెట్టుకునే స్తోమత నాకు లేదని నీకు తెలుసు నా జీతం నెలకు 1000 రూపాయలు అని కూడా నీకు తెలుసు తెలుసండి మనది గొర్రెతో ఒక బ్రతుకని తెలుసు ఎన్ని జన్మలెత్తినా నీకు వచ్చేది ఆ ముష్టి 1000 రూపాయలు అని కూడా తెలుసు ఏ మా డాడీ హెల్ప్ తీసుకోమని ఎన్నిసార్లు చెప్పాను ఆఫ్టర్ ఆల్ మా డాడీ కార్ డ్రైవర్ కిచ్చి జీతం పాటలేదు మీ ఆదాయం ఒకరి ముందు చేయి చాచాల్సిన అవసరం నాకు లేదు నా వ్యక్తిత్వాన్ని సంపూర్ణ బ్రతకాల్సిన అవసరం అంతకంటే లేదు ఏవీ లేకపోయినా అర్థం లేని అభిమానం మాత్రం ఉంది ఎందుకు అడుగు తినడానికి కల్పన మాటలు తిన్నగరాని సహనానికి కూడా హద్దుంది ఇవాళ నుంచి నువ్వు గడప దట్టని వీలే వాట్ అవును ఈ రోజు నుంచి నీ క్లబ్బులు ప్యాకెట్లు సినిమాలు అన్ని బం మర్యాదగా ఇంటికి ఇల్లాలిగా బిడ్డకి తల్లిగా ఇంట్లో పడు నో నేను ఈ ఇంటికి దాసిన కాను నీ బిడ్డని సాకుతూ కూర్చాల్సిన కర్మ నాకేం పట్టలేదు ఏంటి నా బిడ్డ నీ బిడ్డ కదా కాదు నువ్వు కోరుకున్న బిడ్డ నువ్వు కావాలని ఆరాటపడ బిడ్డ నాకు వాడంటే అసహ్యం ఐ హేట్ హిమ్ కల్పన ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు నీ బిడ్డ కట్టకట్టుకుని ఏ గంగలో దూకాలో దూకండి డాడీ చేత విడాకులు నోటీస్ పంపిస్తాను గుడ్ బై ఏమండి ఏమండోయ్ ఏమిటండి పగటి కళ్ళలో मन ऊटी प्रयाण इफीसर तो माला रू वारू मंजूर चशार ऊटी वेलाक तुंदर पड़ता अब प्रकाश चूड़ी तीन परचय ना बाबन सारी ना गुंडल कत्तुकोनी
జ్యోతి జ్యోతి हेलो किरण हाय डॉक्टर रघु हाउ डू यू डू फाइन मीट माय वाइफ ज्योति नमस्ते बेस्ट फ्रेंड डॉक्टर रघु चलुकने रोजुल्लो लेक्चर प्राण दीशाडु इप्पुडु डॉक्टर रोगुल प्राण दीशेस्तुन्नाडु प्रयाण सुखंगा जरिगिंदा बागा जरिगिंदी प्रकाश एला उन्नाडनि सुशावम्मा नुव्वु अडिगिन प्रश्न वीडु अडिगाडा नीकंटे मा चेल्लय मंचिदिरा प्रकाश बागुन्नाडम्मा इवेळ मम्मी डाडी वस्तुन्नानि वाडिकि मुंदे चेप्पानु रेड्डी वेळदाम He's in the playground. Thanks a lot. Thanks a lot. Adu, aa rendo line la mooda kurran. Prakash. Prakash. బాబూ నువ్వెప్పుడు మమ్మీ ఎక్కడా నన్ను అడుగుతుండేవాడివే నీ కోసం నేను వెళ్ళి మమ్మీని తీసుకొచ్చా అదిగో మమ్మీ బాబు ప్రకాష్ రా బాబు వెళ్ళు బాబు అమ్మ దగ్గరికి వెళ్ళు బాబు నీ కోసం మమ్మీ ఏం తెచ్చిందో చూసావా చాక్లెట్ దా వెళ్ళు బాబు వెళ్ళు నా బంగారు బాబు మమ్మీ ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు నేనా మా ఊరేలేను బాబు ఇప్పుడు వెళ్ళక మమ్మీ ఇప్పుడు నాతోనే ఉండాలి అలాగే బాబు మీ స్కూల్ సెలవు ఇచ్చేదాక రోజు వస్తూ ఉంటాం సెలవు ఇచ్చాక మాతో పాటు నిన్ను తీసుకెళ్తాం సరేనా బాబు బెల్ కొట్టారు నీ క్లాస్ టైం అయింది మమ్మీకి టాటా చెప్పు మమ్మీ టాటా డాడీ టాటా ఓ టాటా స్వెటర్ మీకోసం తీసుకున్నారా కాదండి మా అబ్బాయి కోసం ఆ లవ్లీ కలర్ మీ అబ్బాయి తెల్లగా ఉంటాడు అనుకుంటాను ఎలా ఊహించారు డార్క్ కలర్ తీసుకున్నారుగా అందుకని మీ పేరేంటి జ్యోతి కిరణ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మద్రాస్ నుంచి వచ్చాం ఊటీ రావడం ఇదే మొదటిసారా అవునండి మా అబ్బాయి ఇక్కడ కాన్వెంట్ లో చదువుకుంటున్నాడు మీరు మా హస్బెండ్ హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్నారు జస్ట్ ఫర్ హాలిడే ఇక్కడికి వచ్చాము ఐమ్ సారీ నా ఫ్రెండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నది తీరుకున్నప్పుడు మా రూమ్ కు రండి ఓకే బై బై నైస్ సీయింగ్ యు పొద్దున పది గంటలకు వెళ్ళి ఇప్పుడు రావటం మందులు తెచ్చావా మందునా అరే మందులు తీసుకొస్తానని కాదు ఓ గాడ్ ఏంటి మర్చిపోయినా ఏంటి మర్చిపోయినా ఎంత తల పగలు కొట్టుకున్నా గుర్తు రాలేదు సారీ డియర్ ఐఎమ్ వెరీ సారీ అసలు ఏం జరిగిందంటే మెడికల్ షాప్కి వెళ్ళానా ఈ తిరిగి తిరిగి నా ఫ్రెండ్ మిస్సెస్ రఘురామ కనిపించింది అంతే క్లబ్కి వెళ్ళాం ప్యాకెట్లో పడిపోయాం యునో ఇవాళ టేబుల్ అంతా స్వీప్ చేసేసాను నేను ఇక్కడ జబ్బుతో మంచం మీద పడి ఉంటే అక్కడ నీకు ఫ్రెండ్స్ షికార్లు కావాల్సి వచ్చాయి ఏమిటి ఏమిటి ఆర్పులు ఏదో కాస్త కడుపు నొప్పి వచ్చిందని హోటల్ అంతా ఎగిరిపోయేట కేకలు పెడుతున్నారు అయినా మీకు జబ్బు లేదు ఇప్పుడు యూ స్టూపిడ్ ఇడియట్ నిన్ను నిన్ను స్పీడ్ గా తొక్కండి తొక్కుతున్నాం తొక్కుతున్నాం ఊటీ ఎలా ఉంది డార్లింగ్
అందుకే మన బోర్డు జంటలు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయ్యో ఏమిటి మూడు శాతం మనకు నీళ్ళ పడి ఉండేవాడిని. అయ్యో ఈనో నమస్కారం సార్. ఎవరో ఇక్కడ తెలుగు మాట వినపడుతుంది. ఇక్కడ ఇక్కడ ఎప్పుడొచ్చారు? ఓ జ్యోతి నువ్వా? ఎప్పుడొచ్చావు? ఓ నీకు ఈ మధ్యన కదా పెళ్ళి అయింది, హ్యాండ్మెడ్కి వచ్చావా? మీరే మా వారు రుచికిరణ్. ఐ మా ప్రొఫెషనల్. హౌ డు యు డు? షీజ్ మై వైఫ్. గాలి మార్పుకి జలుబు చేసింది. మీరు హోటల్లో దిగారు? తమిళనాడు గెస్ట్ హౌస్ లో. ఒరేరే మేము కూడా అక్కడే, సాయంత్రం కలుసుకుందాం. బాబు కాళ్ళు నొప్పిడుతున్నాయి. చిన్నప్పుడు 6 మైళ్ళు వచ్చేవాడు రోజు సైకిల్. చాలండి ఇక వెళదాం. హలో 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 సార్. ఏమిటో నల్ల నిర్లక్ష్యంగా పెడతాయంటో ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరితో సార్? అది నేనే చెప్పాలా నీకు? రాజు గారు తెలుసా? చిరంజీవి గారా సార్? ఆయనకి మేము ప్రత్యేక ఆహ్వానితులం. షీజ్ మై వైఫ్ లిల్లీదేవి. చిరు దండం పెట్టు. దండమా సార్? ఏ దండం పెట్టకపోతే స్థలం కొట్టి పంపించేద్దాం అనుకుంటున్నావా? సార్ మా రాజావారు మీకు ఆహ్వానం పంపించారా సార్? ఏమిటయ్యా కూకు దేరికి వచ్చి మాట్లాడుతున్నావు? మీకు అంటే మేమన్నా అడుక్కునే వేద అనుకున్నావా? పగటి వేసుకోదాం అనుకున్నావా? ఏం మాకు పంపకూడదా? ప్రత్యేకమేమీ లేదు సార్, మా రాజావారు అందరికీ పంపిస్తారు. మీరు 25వ జంట సార్? 25వ జంట అందరికీ పంపిస్తే మనం కూడా అందరితో పాటేనా? ప్రత్యేక ఆహ్వానితులం కాదా? హలో హలో ఆవిడ ఆవిడ రాజాగారు మిమ్మల్ని కూడా ఆహ్వానించారా? మా దంపతులను కూడా ఆహ్వానించారు. రాజాగారు ఎవరండి? రాజాగారా? రాజాగారు మన అది మాకు తెలియట్లేదు. హలో గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. హలో ఏమిటి రాజాగారు మీకు కూడా ఆహ్వానం పంపించారా? అదేమిటి ఒంటరిగా వచ్చారేమిటి జంటగా రాకుండా? వీరేనండి రాజా చిరంజీవి. ఈయన రాజా చిరంజీవి గారు నాకు తెలియదు. ఏమిటయ్యా నువ్వు చెప్పాలేంటి? ఊరికే జోక్ తెచ్చాను. ఐ వెరీ గ్లాడ్ టు మీ. హలో మిస్టర్ కిరణ్. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ కిరణ్. హలో నమస్తే. నేను మీకెలా తెలుసండి? మిస్టర్ కిరణ్ మనకున్న ఈ చిన్న జీవితాన్ని పరిచయాలతోనూ ప్రశ్నలకు సమాధానాలతోనూ వృధా చేయొద్దు. మీకు ఊటీ రావడం వినోదం, ఊటీకి వచ్చిన తెలుగు వాళ్ళందరికీ విందులు వినోదాలు చేసి ఆనందింపజేయడం నాకు వినోదం. హలో మిస్టర్ జాన్. నమస్తే రాజా సార్. నమస్తే మిస్టర్ జాన్. నిన్ననే మీ బ్రదర్ కి ట్రంక్ కాల్ చేశాను. మీ ఆవిడకి ఏం ప్రమాదం లేదట. మీరు స్వేచ్ఛగా మరో 3 రోజులు ఇక్కడ ఉండొచ్చు. థ్యాంక్ యూ రాజా సార్. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మీరు రుణం తీర్చుకునే వరకు నేను ఉండాలిగా. ఇట్స్ ఆల్ రైట్. కమాన్ లెట్స్ ఆల్ హ్యావ్ డ్రింక్స్. కమాన్